ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పాస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ సై మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనము నా ఉపదేశము వాన వలె కురియును నా వాక్యము మంచు వలను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును డ్యోట్రాన్మీ చాప్టర్ థర్టీ టూ వర్స్ టూ లెట్ మై టీచింగ్ డ్రాప్ యాజ్ ద రెయిన్ మై స్పీచ్ డిజిటల్ యాజ్ ద డ్యూ As raindrops on the tender herb, అండ్ దోవర్స్ ఆన్ ద గ్రాస్ దేవునికి స్తోత్రాలు ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయం మనం చూసినప్పుడు మోషే గారు దేవుని యొక్క సంపూర్ణత దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా వెళ్ళి ఆల్మోస్ట్ ఈ యొక్క సంవత్సరాలన్నింటినీ వారితో నడిచి వారిని పోషించి ఈ రోజున ఇంకా నెక్స్ట్ యొక్క దేవుడు వాగ్దానం చేసిన పాలుతేను ప్రవహించే కారణం దేశం వెళ్ళబోతా ఉన్నారు ఆ దేవాది దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు యూనో తను నెబో పర్వతం ఎక్కి ఆ యొక్క ఆయర్శ్లేం పట్టణానంతా చూడటానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించారు అలాగే ఏ విధంగా మోషే గారు మరణించబోతున్నారని ఇవన్నీ కూడా మనం కాడ ముప్పై రెండు ముప్పై మూడు అజాల్లో మనం చూస్తాం కదా ఇక్కడ మనం చూస్తా ఉంటే గాడ్స్ వర్డ్ ఇక్కడ మెయిన్ మనం ఫోకస్ చేసేది ఏంటంటే దేవుని వాక్యము గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఎ షోవర్ అనే ఫీల్డ్ ఈ చూడండి ఒక మంచిగా మనము మొక్కలు మనం నాటిన తర్వాత ఆ యొక్క వర్షం కురుస్తూ ఉంటే ఎంత చక్కగా మొక్కలన్నీ నీటిని అబ్జర్వ్ చేసుకొని సంతోషంగా ఎదగటానికి ఎలాగ సహాయం చేస్తో అలాగే దేవుని వాక్యం కూడా దేవుడి వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు అది మనము ఆత్మీయంగా ఎదగటానికి అందులో మనం ఆనందించడానికి అలాగే ఈ వాక్యము ఏ విధంగా అంటే వర్షం ఏ విధంగా పైనుంచి మనం ఎక్స్పెక్ట్ చేయద్ది దేవుని కృప వర్షం పంపించేది సీజన్ ప్రకారం వర్షం పంపించేది కూడా కేవలం దేవుని సహాయము దేవుని కృప మాత్రమే అదే విధంగా ఆయన వాక్యం కూడా మనం వినడానికి రక్షణలోకి రావడానికి దేవుని మనం వెంబడించడానికి కూడా దేవుని మహాకృపలో ఈ వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు అందుకే ఏసై అంటారు నీకు వాక్యం దొరికేటప్పుడు దాన్ని పోగొట్టుకోవద్దు జాగ్రత్తగా దాన్ని నీ హృదయంలో పదిలిపరచుకో జాగ్రత్తగా దాసిపెట్టుకో అని అంటున్నారు అలాగే అబ్బండెంట్ షోవర్స్ ఆశీర్వాదాల వర్షాన్ని అలాగే నువ్వు దేవుని వైపు నడవటానికి దేవునిలో నడుచుకుంటానికి దేవుని గురించి తెలుసుకుంటానికి ఎంత చక్కగా దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రాలు వర్షం ఏ విధంగా అయిపోతుంది చెట్లకి ఎదుగుదలనిస్తుందో సూర్యరశ్మి వర్షం ఏం చేస్తుంది మంచి నేల చెట్లు ఎంతగానో ఎదిగి ఫలభర్తంగా ఎన్నో ఫలాలు ఫలించడానికి రైతులు ఎంత బాగా వాటిలో కలుపులు తీసేసి మంచి ఎరువునేసి అలాగే వాటికి నీళ్లు పెట్టి వాళ్ళకి మంచి ఎండ చూసినప్పుడు ఏమవుద్ది మంచి ఫలాలు ఫలిస్తాయి అలాగే మనకి వాక్యం కూడా హృదయంతో మాట్లాడి మనం తెలుసుకుంటానికి దేవుని గురించి తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఆ జీవించింది న్ని మనకు అనుగ్రహించి ఆయన తిరిగి దేవునిలో మనం జీవించడానికి దేవుడు ఆశీర్దించి ప్లెంటిఫుల్నెస్ దేవుల్లో ఫలవర్తంగా మనం జీవించడానికి ఆశీర్వాదాలన్నీ మనం పొందటానికి ఈ వాక్యం మనకి కారణం అవుద్దని ఇక్కడ తెలియజేస్తున్నారు ఉన్నారు ఇంత వాక్యమే ఏసఐ అని మనం నేర్చుకున్నాము అదేవిధంగా ప్రతిరోజు పొద్దున్నే ఓర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుడు మీకు ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ద్వారా ఎంత చక్కగా మంచి వాక్యాన్ని ప్రతిరోజు దేవుని గురించి నేర్చుకుంటానికి ఎంత అద్భుతంగా మీకు మాకు మా అందరికీ కూడా బైబుల్ వాక్యం ద్వారా బైబిల్ ద్వారా ఎంత చక్కగా దేవుడు తన తన తెలి తెలియజేసుకుంటూ ఉన్నారు మనతో దేవునికి స్తోత్రాలు దట్స్ వై దస్ కాల్ డైలీ బ్రెడ్ డైలీ మన్నా ప్రతిరోజు ఏ విధంగా ఇజ్రాయేల్కి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళు పోషించారో అదేవిధంగా ఈ రోజున ప్రతిరోజు దేవాది దేవుడు ఆయన బైబిల్ గ్రంథం ద్వారా ఆయన వాక్యం ద్వారా ఈ జీవం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని కూడా ఎంతో ఫలించే వృక్షాలుగా ఎంతో ఆత్మీయకంగా మనము దేవుల్లో ఎదగటానికి ఈ వర్షం ఏ విధంగా ఈ యొక్క చెట్లను ఎదగటానికి సహాయం చేస్తావు అదే విధంగా దేవుని వాక్యం కూడా మనందరం కూడా అనుదినము దేవునిలో ఎదగటానికి దేవుని తెలుసుకుంటానికి మనకి సహాయం చేస్తూ ఉంటుంది పోష్య ఆరుమూలలో మనం చూస్తే నాలెడ్జ్ ఫ్రమ్ గాడ్ దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానంలో ఏ విధంగా మనము దేవుని జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం ద్వారా మనము ఏ విధంగా దేవుని రిసీవ్ చేసుకుంటామని కూడా వాక్యం గురించి మనకి తెలియజేస్తూ ఉంది సో హియర్ ఫర్ హెవెన్లీ విజ్డమ్ దేవుని యొక్క రాజ్య జ్ఞానం కోసం మనం పరిగెత్తాలి ఏ విధంగా భక్తులంతా కూడా ప్రవక్తులంతా కూడా అపోసులంతా కూడా ఏసయ్య పర్లోకరాజ్య వాక్యాన్ని తీసుకొని వచ్చి ఇంత జీవం కలిగిన వాక్యము మానవులకి ఎవరికి అర్థం కాని వాక్యము దేవుని దగ్గర ఉన్న రహస్యాలన్నీ కూడా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో అనుగ్రహించారు ప్రతిరోజు ఎవరైతే బైబిల్ చదువుకుంటూ ఆ బైబిల్లో ఆనందిస్తూ ఉంటారో వాళ్ళకి తప్పు తప్పకుండా దేవుడు సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలను వారు పొందుతారు అంతేకాదు దేవుడిని తెలుసుకున్న వారు మనం ఎప్పుడు కూడా ఇంకా దేవుని ఆ యొక్క సహవాసులోంచి బయటికి రాలేము ఎందుకంటే అంత అద్భుతంగా పరిశుదాత్మ దేవుడు మనల్ని దేవుళ్ళు ఐక్యపరుస్తారు వాక్యం ద్వారా కాబట్టి వాక్యం ప్రతి ఒక్కరూ వినాలి ఒకవేళ చదవటం రాయటం రాకపోయినా కానీ ఆడియో వాక్యాలు అప్లికేషన్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని అడిగి డౌన్లోడ్ చేయించుకోండి అడిగి కొంచెం వాటిని మీరు ప్రతిరోజు వినడానికి మనకి ఎన్నో రకాలు డౌన్లోడ్ చేసుకోవటం వచ్చు కదా అదేవిధంగా దేవుని వాక్యాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు కొంచెం 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 వింటూ ఉంటే బైబుల్ అంతా మీరు వినడానికి దేవుడు మీకు సహాయం చేస్తారు అప్పుడు నిజంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్క మాట ఏదో శుక్రవారం ఏదో ఆదివారం మనం చర్చికి వెళ్ళి కొంచెం మాటలు వింటాం కాదు కానీ అనుదినం మనం దేవుని గురించి వింటూ ఉండవచ్చు అది మన హృదయాన్ని ఎంతగానో ఇంకా ముందుకి ఆత్మల మనం ముందుకి పరిగెత్తటానికి దేవుని యొక్క కృపను పొందటానికి దేవుని గురించి తెలుసుకుంటానికి పరలోకరాజ్య జ్ఞానం పొందటానికి అలాగే ప్రతి ఒక్క దేవుడు మనకి ఆశీర్వదించి అనుగ్రహించిన ప్రతి వాగ్దానాన్ని మనం పొందటానికి మనం తప్పకుండా దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకుంటూ ఉండాలి చదువుకుంటూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి ఆ ధ్యానించిన దాన్ని ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి ఇక్కడ మనము రెయిన్ ఈజ్ లైక్ యూ నో బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ వర్షం ఎప్పుడు కూడా వర్షం చూడండి సంక్రాంతి అప్పుడు ఏం చేస్తారు కోతలు అయినప్పుడు కూడా కృతజ్ఞతతో ఎంతో పాటలు పాడుకుంటా పంటను తెచ్చుకుంటారు కదా ఆ కోత మన ఇంటికి వస్తుందంటే దాని వెనకాల ఎంత పని ఉంది మన రైతుల పాపం భూమిని దున్నుకొని వాళ్ళ నాట్లేసుకొని ఆ నాట్లేసిన తర్వాత పంట వచ్చిన తర్వాత పంట మళ్ళా కురుపాలు వేసుకొని బస్తాల్లో ఒడ్లేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు రైతు తను చేసిన ఆ యొక్క కష్టానంతా మర్చిపోయి ఎంతో దేవునికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యం వచ్చి ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నారు మన కుటుంబంలో జరిగిస్తున్నారు మన సంఘాల్లో జరిగిస్తున్నారు కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యం వినడము దేవుని వాక్యం మనం గ్రహించగలిగిన శక్తి కూడా ఇది పరలోక రాజ్యం నుండి దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదము దేవుడు అంటారు నా నిబంధనల ప్రకారం మీరు నడుచుకుంటారో నా వాక్యానికి లోబడి ఉంటారో మీకు సకాలంలో వర్షాలు రావడానికి నేను సహాయం చేస్తాను అంటారు ఎక్కడైతే చూడండి మనకి చాలా సార్లు కరువులు కాటకాలు వస్తాయి కదా అవి ఎందుకు వస్తాయి కరువులు ఎక్కడైతే దేవుని భయభక్తులు పోతాయో దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తామో అక్కడ మనం చూస్తూ ఉంటాము చాలా సంవత్సరాలు వర్షాలు గురువు నీళ్లు ఉండవు ప్రజలు ఎంతో బాధపడతారు నీళ్ళు లేకపోతే ఏముందండి జీవితం అంతా వ్యర్థమే కదా దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ వితౌట్ వాటర్ అండ్ ఎయిర్ సో అదే విధంగా మనం దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ యొక్క లేటర్ రెయిన్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఈ యొక్క మాటలు గ్రహించటానికి ఆ మాటలు మనం పొందటానికి ఆ మాటలో మనం జీవించి ఉండటానికి సేమ్ లెక్క రెయిన్ లాగానే దేవుడు మనకి ఆయన కృపను కూడా మన మీద కుమ్మరిస్తూ వాక్యాన్ని అర్థం చేసుకొని నడవటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు నూట ఏడో కీర్తన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచనాలు మనం చూస్తుంటే చూడండి స్టామ్స్ తుఫాన్లు కూడా వస్తాయి తుఫాన్లు కూడా వర్షం వచ్చి బీభత్సం అయిపోతూ ఉంటాయి కదా అలాంటి సమయంలో దాన్ని ఆ చెప్పగలిగిన శక్తి దాన్ని పంపించగలిగిన శక్తి కూడా ఒక దేవునికి మాత్రమే ఉంది గుర్తు పెట్టుకోండి ఎలాంటి మనం వింటున్నా కానీ తుఫాన్లు వింటున్నా కానీ వరదలు వింటున్నా కానీ ఇవన్నీ కూడా కారణాలు ఆయనకి తెలియకుండా ఏదీ జరగదని మనం గ్రహించాలి కాబట్టి ఇవన్నీ మనకు రాకుండా మనం బహుజాగ్రత్తగా ఉండాలంటే మన ఏసై అంటారు చూడండి మత ఐదు నలభై ఐదులో మంచి మంచివారి మీద చెడ్డవారి మీద నీతి కలిగిన వారి మీద నీతి లేని వారి మీద ఇలాగే మంచి పనులు చేసేవారి మీద చెడ్డ పనులు చేసేవారి మీద కూడా ఆయన ఇస్తున్నారు వర్షం అన్నిస్తున్నారు కానీ వాటిలో మంచి చేసేవారు ఆ యొక్క ప్రతిఫలాన్ని వేరుగా పొందుతారు చెడు చేసే వాళ్ళు దాని ద్వారా వాళ్ళు శ్రమలు పొందుతారు అదే విధంగా నీకు దేవుని వాక్యాన్ని అనుదినము దేవుడు అనుగ్రహిస్తుంటే దాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారం నడుచుకునే వారికి వారికి జీవ ఫలాలు అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమతులు దేవుడు మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో అస్ డు నాట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు నో లెట్ అస్ ఒబే ద వర్డ్ ఆఫ్ లైక్ హౌ గాడ్స్ గ్రేస్ అండ్ గిఫ్ట్ హౌ హీ సెన్స్ రెయిన్ సేమ్ వే గాడ్ ఆల్సో హీ

ఎస్ అయ్యా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ ఫాదర్ గాడ్ ఇదిగో ఇదిగోనైనా మేము ఎండిపోకుండానైనా కరువు రాకుండానైనా తెగుళ్ళు రాకుండానైనా ఎలాంటి యుద్ధాలు రాకుండానైనా ఎలాంటి తుఫాన్లు రాకుండానైనా ప్రభా మా జీవితాల్లో ఎలాంటినైనా ప్రభా కీడు సంభవించకుండా ఇంతకాలం అయినా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే అన్నైనా ఎందుకంటే సమస్తానికి మీరే కంట్రోలర్ కంట్రోల్నైనా సముద్రాల తండ్రి తుఫాన్లు వచ్చినప్పుడు తన నోటి మాటతో గద్దించగానైనా తుఫాను నాయన ఎందుకంటే మీరు సృష్టికర్త అయిన దేవుడినైనా మీరు యొక్క సృష్టిని శాసించగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది నాయనా ప్రభా ఇదిగోనైనా ఈరోజు వాక్యం మాకు నాయనా మీ వాక్యంలో నీ యొక్క తండ్రి ప్రభా ఆ యొక్క అర్థాలని అయినా ప్రభా వాక్యం ఉన్న రెవలేషన్స్ నాయనా ప్రభా అర్థం చేసుకోగలిగిన శక్తి నాయనా ఆ వాక్యాన్ని విడవక నాయనా ప్రభ భయభక్తులతోనైనా ప్రభా వాక్యానికినైనా మేము లోబడి నాయనా ప్రభ ఎలాంటి తండ్రి ప్రభ నిబంధనలో ఉన్న ఎలాంటి తండ్రి ప్రభ ఆ శాపాలు కానీ ఆ సెపరేషన్ కానీ మా మీద రాకుండా కేవలం కేవలంనైనా ప్రభ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు మేము పొందేవారిగా మా హృదయాలకి మా తలంపులకినైనా మీరు కావలిగా ఉండి నాయన ప్రతి చెడ్డ ఆలోచనైనా చెడ్డ క్రియల్ని క్రియలనైనా దుష్ట హృదయాన్నినైనా ప్రభ చెడు స్వభావాన్ని అయినా ప్రభ తండ్రి ఇదిగో మేము మీకు మాత్రమే కనపడుతూ చేసే ప్రతి చెడ్డ కార్యాన్ని మా హృదయాల నుంచి తొలగించినైనా ప్రభా మీ ఆత్మ అనే యొక్క వర్షంతో తండ్రి ప్రభ తొలకరి వాననైనా కడవరి వర్షంతో నాయన ప్రభ మా హృదయాన్ని అనుదినమునైనా ప్రభ జీవ జలాలతో నింపుతూ నాయన ప్రభా మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా మేము జీవించడానికి చూపించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్